बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडि संजय पै बालक सुमन चेसिन व्याख्यल्नि खंडिंचारु बीजेपी नेतलु संजयनि विमर्शिंचे स्थायि बालक सुमन्कु लेदन्नारु नोरु अदुपुलो पेट्टुकोनि मात्लाडालन्नारु चेन्नूरु नियोजकवर्ग समस्यल्नि गालिकि वदिलेसि हैदराबाद్ కే పరిమితమయ్యారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను విమర్శించే స్థాయి బాల్క సుమన్కు లేదన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి కేసీఆర్ కుటుంబానికి సలాం కొట్టుకుంటూ బతకడమే బాల్క సుమన్కు తెలుసని విమర్శించారు టిఆర్ఎస్ నాయకులకు వారి భాషలోనే తిరిగి సమాధానం చెప్తామన్నారు అవినీతి భూకబ్జాలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కేరపడ్డస్లంటూ ఆరోపించారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష బాల్క సుమన్ గారు ఇష్టం వచ్చినట్టుగా మా అధ్యక్షుడి గురించి మాట్లాడడం అంటే ఉద్యమంలో కేవలం కేసీఆర్ గారు ఉన్నారు అంటే మీరందరూ ఎక్కడ ఉండే బాల్క సుమన్ గారు గురించి తెలియదా మాకు ఆయన ఎక్కడ ఉన్నారు అనే నిజంగానే నువ్వు కేసీఆర్ గురించి అంత పట్టింపు అంత ప్రజల గురించి మీరు మాట్లాడుతుంటే మీరు వెళ్ళి అరే అయ్యా నువ్వు ఎస్సీల గురించి ఏం చేసావు అని అడుగు అది అడగనికి నీకు చేత కదా నువ్వు మా రాష్ట్ర అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నావు ఆయనకు అంత దమ్ము లేదు కేసీఆర్ గారికి మా అధ్యక్షుడి గురించి మాట్లాడడానికి నువ్వు మొన్న మొన్న వస్తుంది ఉద్యమంలో ఏం చేసినావు అంటే మా అధ్యక్షుడు ఏం చేసినా అందరికీ తెలుసు నీ దగ్గర ఉన్నటువంటి చెన్నూరు దగ్గర సంబంధించినటువంటి దళితులు అందరిని కూర్చోబెట్టి అరే మన కేసీఆర్ మంచిగా చేస్తున్నాడరా మన కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు మంచిగానే ఉన్నాయని చెప్పేసి అడుగు కాబట్టి నీ పద్ధతి మార్చుకో నీ భాష విధానం మార్చుకో నీ కేసీఆర్ బిస్కెట్లు వేస్తే బోబో అంటవేమో నీ పద్ధతి మార్చుకో సంస్కారం నేర్చుకో లేకుంటే మా దగ్గర రా నేర్పిస్తాం ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫైర్ అయ్యారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ వెరవెల్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను విమర్శించే స్థాయి బాల్క సుమన్కు లేదన్నారు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు ఎన్నికల్లో చెన్నూరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రఘునాథ్ నువ్వు నెలకు ఒక్క రోజు ఈ చెన్నూరు కాన్స్టిట్యూన్సీకి వచ్చి హైదరాబాద్ లో ఉండుకుంటా ఇక్కడ ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చకుండా నీ హామీలన్నింటినీ కూడా కప్పి పుచ్చుకోవడానికి ఇవాళ బండి సంజయ్ మీద మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీర్ బిర్యానీ బ్యాచ్ కాదు ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త శివాజీ సైనికుడు గుర్తుపెట్టుకో రోజులు దగ్గర పడ్డాయి మీ అందరికీ దగ్గర పడ్డాయి బండి సంజయ్ పై బాల్క సుమన్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు బీజేపీ నేతలు బాల్క సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కేసీఆర్ ఎంగిలి మెతుకులు తినే బాల్క సుమన్ కి బండి సంజయ్ని విమర్శించే అర్హత లేదన్నారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నాలుకే వస్తావా నీ నాలుకే వస్తాం మేము నువ్వు రమ్మను గ్రామ సభ పెడదాం అవినీతి ఎవడెవడే చేసిండో మేము బయట పెడతాం నీకు ధైర్యం ఉంటే రా నువ్వు దళితులకు ఏం చేసినావు నువ్వు నేను దళితుడిని కాబట్టి అడుగుతున్నా మా పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంచిర్యాల జిల్లా చెన్నూరు బీజేపీ నేతలు మొదట నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సూచించారు బాల్క సుమన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు నేతలు బాల్క సుమన్ని నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గర పడిందన్నారు బీజేపీ కార్యకర్తల మీద తేరాసా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి సిపి గారు ఇదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు గిట్ట భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా చేస్తే మీరు ఊకుంటారా అని చెప్పి ఈ రోజు ఈ రంగా రాబగుండం సిపి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా నేను సిపి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా సుమోటో కేసుగా స్వీకరించి బాల్క సుమన్ మీద మరి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి తులా మధుసూదన్ రావు బాధ్యత గల పదవిలో ఉండి విచక్షణారహితంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు చెన్నూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించారు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి హైదరాబాద్ కే పరిమితమయ్యారని మండిపడ్డారు బీజేపీ నేతలు మదం తోటి వాళ్ళ మదం ఎక్కి వాళ్ళ మాట్లాడుతుంది వాళ్ళ బాల్క సుమన్ నువ్వు చెన్నూరు నియోజకవర్గం నుంచి వేల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు ఇసుకని దోసుకుపోతున్నావు మరి నువ్వు ఫండ్ తీసుకొచ్చినా అంటున్నావు స్టేట్ గవర్నమెంట్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి నువ్వు తీసుకొచ్చిన ఫండ్ ఎంత ఈ ప్రాంతం నుంచి తరలించకపోయిన సొమ్ము ఎంత అది కూడా ప్రజలకు చెప్పాల్సినట్టు అవసరం ఉన్నది ఇవాళ బాల్క సుమన్ ఇవాళ మును చెన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు గడికి పాలేరుగా పనిచేస్తుండు వాళ్ళ కేసీఆర్ మీద ఈగ వాళ్ళతే మాట స్పందిస్తుండు తప్ప వాళ్ళ చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల మీద స్పందించలేడు బండి సంజయ్ను విమర్శించే స్థాయి బాల్క సుమన్కు లేదన్నారు మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు మధుశంకర్ జిల్లా కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ చెన్నూరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు బాల్క సుమన్ చిల్లర పనులను మానుకోవాలని సూచించారు బీజేపీ నేతలు ఏ బాల్క సుమన్ నిన్ను ఒకటే అడుగుతున్నాను
నువ్వు నియోగవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల ఈ నియోగవర్గానికి నువ్వు ఏం చేసినావో చెప్పాలి ముందు. ఈ నియోగవర్గానికి ఏం చేసినావో చెప్పిన తర్వాత నువ్వు విమర్శలకు దిగు భారతీయ జనతా పార్టీ మీద. ఈ నియోగవర్గానికి ఏం చేసినా అని చెప్పి మాట్లాడుతున్నావు ఇవాళ. ఇవాళ బాల్కసుమన్ నీ నోరు అదుపులో పెట్టుకో బిడ్డా, ఖబర్దార్. అధ్యక్షులు బండి సంజయ్ గారిని ఒక సభ్యత లేకుండా విమర్శించడం సరైన పద్ధతి కాదు. అలాంటి విమర్శలు ఇట్లా భారతీయ జనతా పార్టీ మేము మొదలెడితే మాత్రం బట్టలు ఇప్పుకోవాల్సి వస్తుంది బిడ్డ. నీ ఇష్టం వచ్చాడు వాగడానికి తెలంగాణ ప్రభుత్వంలో మీరు చేస్తున్న అరాచకాలు దోపిడీలను మేము ఎండగడితే అసలు బండి సంజయ్ని విమర్శించే నైతిక హక్కు నీకుందా? బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్ వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు.